హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ పాఠశాల. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ లిజర్డ్. అదేనండి మన రోజు ఇంట్లో చూసే బల్లి. ఇదేంటి, బల్లి గురించి కూడా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉంటాయా అని అనుకుంటున్నారా? అయితే అవి ఏంటో తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి. బల్లి రెప్టైల్స్ అనే జాతికి చెందినది, అంటే భూమిపై పాకే జంతు. అందుకే వీటిని కూడా మనం పాములాగా సరీసృపంగా గుర్తిస్తాం. జీవ పరిణామ చక్రంలో వీటి పాత్ర చాలా చెప్పుకోదగ్గది. ఇవి సుమారుగా 200 మిలియన్ సంవత్సరాల నుండి భూమి మీద నివసిస్తున్నాయి. ప్రస్తుతం 5000 రకాల బల్లు జాతులు మనం చూడగలం. వీటిలో మనకు ఎక్కువగా కనిపించేవి ఇగానాస్, అంటే ఉడుము, క్యామలన్స్, అంటే ఊసరవెల్లి, జీకోస్, అంటే మన నిత్యం చూసే బల్లి తొండ. ఇవి అతి చల్లని ప్రదేశాలైన ధ్రువ ప్రాంతాల్లో తప్ప అన్ని ప్రాంతాల్లో నివసించగలవు. ఇప్పుడు మనం బల్లి, దానికి సంబంధించిన జాతుల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఇక అసలు విషయానికి వద్దాం. మన ఇంటి గోడల మీద బల్లులను చూస్తూనే ఉంటాం. వాటిని చూసినప్పుడు మీకు ఎందుకు అలా పాకలేమని ఎప్పుడైనా ఆలోచించారా? భూమి గురుత్వాకర్షణ సిద్ధాంతం ప్రకారం అది కింద పడిపోవాలి, కానీ ఎందుకు పడట్లేదు? ఇది దైవ సృష్టిలో ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు. బల్లులు తమ కాళ్లకు కొన్ని లక్షల సంఖ్యలో అతుక్కుని ఉండే గుణం కలిగిన చిన్న వెంట్రుకను కలిగి ఉంటాయి. వీటిని సెటే అని పిలుస్తాం. ఈ వెంట్రుకలు స్పాచ్యులా అనబడే ప్యాడ్స్ను కలిగి ఉంటాయి. ఇవి మనిషి వెంట్రుకల వ్యాసంతో పోలిస్తే అందులో పదోవంతు ఉంటాయి. ఈ ప్యాడ్స్ కారణంగా బల్లి కాలు ఎక్కువ సర్ఫేస్ ఏరియాని కవర్ చేయగలుగుతుంది. ఇప్పుడు వ్యాండర్వాల్ ఫోర్స్ని అప్లై చేస్తుంది, అంటే దాని శరీర బరువు కన్నా అది గోడ మీద అప్లై చేసే ఫోర్స్ ఎక్కువ. ఇది చాలా చిన్న ఫోర్స్ అయినప్పటికీ ప్రతి వెంట్రుక యొక్క స్పాచ్యులా అప్లై చేసే అన్ని ఫోర్సెస్ని కంబైన్ చేస్తే ఒక స్ట్రాంగ్ ఫోర్స్ ఏర్పడుతుంది. అంటే బల్లి కలిగి ఉన్న లక్షల వెంట్రుకల నుంచి వచ్చే ఫోర్స్తో 45 పౌండ్లు మనం ఎత్తగలం. వీటి ఆధారంగా శాస్త్రవేత్తలు డ్రై హెడిజివ్స్, అంటే పొడిగా ఉండి అతుక్కునే పదార్థాలను కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. చూసారా, మనం ఎప్పుడు అసహ్యించుకునే బల్లి మనకు భవిష్యత్తులో కొత్త కొత్త ఆవిష్కరణలకు కారణం కాబోతుంది. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? దేని గొప్పతనం దానిదే, దేనిని చులకనగా చూడకూడదు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మిస్టర్ పాఠశాల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.